నల్లధన నిర్మూలనకు కేంద్రం నిజంగా చర్యలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్ అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో హసీబ్ ఖాన్ స్మారకంగా నిర్వహించిన ముషైరా కార్యక్రమంలో రామన్న పాల్గొని మాట్లాడారు. నల్లధనం బీజేపీ, శివసేన పార్టీ అగ్రనేతల వద్దే ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ పార్టీలో అసమ్మతి కుమ్ములాటల్లో భాగంగా వారి మధ్య విభేదాలతోనే నల్లధనం బయటకు తెచ్చేందుకు ప్రధాని చర్యలు తీసుకున్నట్లు అనిపిస్తుందన్నారు. 15 రోజుల తర్వాత నోట్ల రద్దు అంశంపై పూర్తి వివరాలు రావచ్చని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముషైరా కవి సమ్మేళనంలో ది గ్రేట్ తెలంగాణ మెగా కమెడియన్ షో టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు, నటులు ప్రజలను అలరించారు.